బాబా సూపర్ అసలు నిన్న ప్రియాంక పెట్టిన ఎఫర్ట్ అయితే చాలా బాగుంది అండ్ నిన్న అమరాడిన విధానం చూస్తుంటే కొంచెం టూ మచ్ గా చేసినట్టే అబ్బా ఎందుకు నిన్న ఈ విధంగా అనిపించింది అన్ని నాకే కావాలి సో అందరు నాకే సపోర్ట్ చేయండి అన్నట్టు చేస్తున్నాడు ఈనా అండ్ నిన్న ఈ మనిషి బిహేవ్ చేసిన విధానం అయితే అసలు నచ్చలేదు నాకు కూడా పోతే పోనీ కొన్ని పాయింట్స్ కదా ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఉన్నాడు ఆ కొన్ని పాయింట్స్ పోవడం వల్ల అతను టాప్ పొజిషన్ నుంచి కింద పడిపోడు కదా ఇచ్చేస్తుంటే సరిపోతున్నాయి ప్రియాంకకి ఫ్రెండ్స్ అంటారు మళ్ళీ ఈ విధంగా బిహేవ్ చేస్తారు ఫ్రెండ్స్ అయితే నాకు తెలిసి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారా కానీ ఈ విధంగా సెల్ఫిష్ గా అయితే ఉండరబ్బా సీజన్ ఫోర్ లో అనుకుంటా గుర్తుందా హర్యానా మోనాల్ మొహం మీద నీళ్లు కుడతానే ఉంటుంది గట్టి గట్టిగా ఆ మోనల్ ఏమో ఏడుస్తుంటది ఇంకా సోహెల్ కి కోపం వచ్చి బకెట్ ని తన్ని పక్కన పెడస్తాడు దీని పోయి నాగార్షన్ చెప్తది సార్ అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కదా సార్ ముఖం మీద నీళ్లు కొట్టడం అనేది అంటది అప్పుడు నాగార్షన్ ఏం చెప్తాడు కదా బిగ్ బాస్ అన్ని చెప్తాడమ్మా కాబట్టి నీ బిహేవియర్ మీద బేస్ అయింటది అని చెప్తాడు సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిహేవియర్ బాగుండాలి అంతేగాని టాస్క్ లో గెలవడం కోసం నా అనుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం కరెక్ట్ కాదు నిజంగా బా నిన్న చాలా పాపం అనిపించింది మీరే చెప్పండి అది గేమ్ మీ ఫ్రెండ్ మిమ్మల్ని అంత బతిమాలుకుంటుంటే ఇవ్వరా ఇస్తారు కదా కానీ నిన్న అమర్ మాత్రం అలా అస్సలు బిహేవ్ చేయలేదు వెయిట్ వైట్ ఇదే పాయింట్ ప్రియాంక కూడా వర్తిస్తుందిలే ఎందుకంటే అమర్ అంత ఏడుస్తున్నాడు కదా అప్పుడు ప్రియాంక పట్టించుకోలేదు కాకపోతే తన బ్రిక్స్ తన పడగొట్టుకుని అమర్ కి కెప్టెన్ చేస్తే మాత్రం అది పిచ్చితనం అవుతుందిలే ఏమో బా ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఏం చెప్పలేం ఎందుకంటే ఇది గేమ్ అని ప్రతి ఒక్కరు కప్పు కోసమే వచ్చారు కాబట్టి సెల్ఫిష్ గానే ఆడాలి అదే కరెక్ట్ అనిపిస్తుంది ఒకసారి కానీ ఆడియన్స్ గెలవాలంటే బిహేవియర్ బాగుండాలి కదా ఈ పాయింట్ కూడా గుర్తు పెట్టుకోవాలి అని చెప్తున్నా ఇఫ్ యు గివ్ సంథింగ్ ఎనిథింగ్ వాల్యూబుల్ దానికంటే ఎక్కువ వాల్యూ ఉన్నదే మీకు వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు శివాజీ ప్రశాంతం మధ్య కన్వర్సేషన్ సూపర్ ఉంటుంది చూడండి ఏంటి సార్ మీరు మారరాయింగ్ ఆడియన్స్ మీకు ఒకటి చెప్పాలా అవసరం ఉన్న కంటెస్టెంట్లు అందరూ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ శివాజీ మాత్రం ఇండైరెక్ట్ గా మీతోనే మాట్లాడుతున్నాడు అన్ని ఏదో డ్రామాలే ఇక్కడ చూడండి గౌతమ్ ని అర్జున్ ని బ్యాట్ చేసేస్తున్నారు యాక్చువల్ గా గౌతమ్ పాయింట్ పాయింట్ ఇతను ఏం చేస్తాడో అదే చెప్పాడు సో ఈ పాయింట్స్ అన్ని ఎవరికి తెలియదు అని గౌతమ్ వాటిని అర్థం చేసుకున్నాడు సో ఇతని గురించి గౌతమ్ ఎప్పుడైతే పాయింట్స్ బయట పెడుతున్నాడు అంతా కోపడుతుంటాడు ఈయన ఇలా తన కన్నింగ్ నెస్ బయట పడిపోతుంది అన్నప్పుడు ఇలా డ్రామాలు ఆడుతున్నాడు అబ్బా మెంటల్ టార్చర్ అయిపోయింది రా నాకు అంటున్నాడు అండ్ ఈ మనిషి అర్జున్ ని బకరా చేసినాడు అదే ఇతను అడ్డం పెట్టుకుని అమర్ కెప్టెన్ ఆపేశాడు కదా కానీ ఆడియన్స్ కి ఇలా అర్థమైందంటూ చెప్తున్నాడు తెలుసా కానీ నేను ఆ రోజు అర్జున్ కి స్టాండ్ తీసుకొని అంత సపోర్ట్ చేశాను అయినా కూడా నన్ను అర్జున్ వెన్ను పోటు పొడిచాడు అర్జున్ ది అతి తెలివి ఈ విధంగా పోటు చేస్తున్నాడు అబ్బా నాకు అప్పుడు అబ్బా ఈ సీజన్ లో గానీ అభిజిత్ నింటే ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ వేసుకునేటాడు శివాజీని ప్రశాంత్ ని ఎందుకంటే అభిజిత్ కరెక్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పాయింట్ పాయింట్ ని గౌతమ్ చెప్తున్నాడు కానీ గౌతమ్ చెప్పే విధానం అయితే సరిగ్గా లేదు అగదే అతని మైనస్ పాయింట్ అండ్ అమర్ ని కూడా ప్రశాంత్ దగ్గర బ్యాట్ చేస్తున్నాడు యాక్చువల్ గా అమర్ వచ్చి చెప్పాడు కదా అరే నాయనా అది నీ కోసం మంచి పాయింట్ చెప్పి నామినేట్ చేశానరా నేను ఏదో పగబెట్టుకుని కాదని చెప్పాడు నీట్ ప్రశాంత్ కానీ మనిషి ప్రశాంత్ అమర్ ఎక్కడ దగ్గర అయిపోతారో అని చెప్పి ప్రశాంత్ దగ్గర బ్యాట్ చేస్తున్నాడు ఇలా ప్రశాంత్ అమర్ క్లోజ్ అయిపోయారు అనుకోండి ప్రశాంత్ ఓట్లు కూడా అమర్కి పడతాయి సో ఈ భయం అయితే కనపడుతుంది అతనిలో అందుకే ప్రశాంత్ ని మాక్సిమం అమర్ కి గానే తయారు చేస్తున్నాడు ఈయన నెక్స్ట్ అమర్ అంటాడు కదా నామినేషన్స్ లో ఈ ప్రశాంత్ నమ్మక ద్రోహం అనే వడ్డ యాక్చువల్ యాక్చువల్గా ఈ ప్రశాంత్ కి ఆ నామినేషన్ పాయింట్ అర్థం కాక ఏదో తెగ ఫీల్ అయిపోయి నీకు సపోర్ట్ చేసినా అయినా కూడా నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు ఏడ్ చేస్తాడు గాడిద నామినేట్ చేశాడు చూస్తున్నాడు కానీ ఏం పాయింట్ చెప్పి నామినేట్ చేశాడు అనేది అర్థం చేసుకోవట్లేడు లేకపోతే ప్రశాంత్ మంచి గురించి ఆలోచించేవాడు ప్రశాంత్కి చెప్పొచ్చు కదా అరే అదేదో మంచి పాయింట్ లేరా మంచిగా తీసుకోవచ్చు కదా అని అలా కాకుండా చూడవాడిని నిన్ను మళ్ళీ నామినేట్ చేస్తున్నాడని రెచ్చగొడుతున్నాడు అనమాట అండ్ ఆడియన్స్ కి ఇన్ డైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే తనని పంపించేయమని కాదు అందరిని పంపించేయమని అందరినీ పంపించేసి వీలైతే ప్రశాంత్ ని కూడా బ్యాడ్ గా పోర్ట్రే చేసి శివాజీని గెలిపించాలి అదే ఇతని టార్గెట్ సో మీరు కూడా నేర్చుకోండి బాబా మనుషుల్ని ఈ విధంగా మోసం చేయొచ్చు అండి ఈ విధంగా బ్యాడ్ చేయొచ్చు నేర్చుకోండి శివాజీ ఆటం చూసి బాబు బాబా సూపర్ ఇక్కడ చూడండి ప్రియాంక వచ్చి శివాజీతో మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించింది అంటది యాక్చువల్ గా అక్కడ అర్జున్ గురించి అనవసరమైన పాయింట్ తీసిందే శివాజీ అక్కడ అర్జున్ నాకు వద్దు అని ఎందుకు అనలేదానికి ఒక రెండు రీజన్లు బా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మాటి ఇచ్చాను అందుకే స్టాండ్ తీసుకుంటున్నాను అని అవసరమైన పాయింట్ ని తీసి స్టాండ్ తీసుకుంటున్నాడా శివాజీ సో అప్పుడు అర్జున్ ఏమనుకోచ్చంటే ఇది అబద్ధం కదా ఎందుకు ఇట్లా చేస్తున్నాడు సరే ఇదంతా ఆడియన్స్ కి తెలుసు కదా తను చేసింది కరెక్ట్ కాదు మధ్యలో నేను దూరడం ఎందుకని వదిలేసింటాడు కాకపోతే సింపుల్ గా శివాజీ దాంట్లో నేను ఎందుకు దూరడం అనుకోనొచ్చు నాకు తెలిసి ఫస్ట్ పాయింట్ కరెక్ట్గా అనుకుంటున్నా ఇంకోటబ్బా అర్జున్ నాకు వద్దురా అని చెప్పాడు అనుకోండి అసలు అడగనడానికి అర్జున్ నో చెప్పి అమర్కి బిచ్చి ఉంటది అక్కడ సో ఈ విధంగా ఆలోచించే ఛాన్స్ కూడా ఉంది ఇంత గా అసలు ఆలోచించలే కానీ జస్ట్ శివాజీ బ్యాడ్ అని చెప్తున్నాడు బ్యాడ్ అంతే నమ్మేసి శివాజీకి ఓట్లు ఇస్తారు అంతే కదా అయినా ఒకటి అర్థం కదా అర్జున్ అసలు ఏ మోటివ్ తో వచ్చాడు హౌస్ లోకి అని ఎప్పుడు చూసినా మొబ్బు కూర్చొని ఉంటాడు తప్ప నోట్లో నుంచి ఒక మాట గానీ ఇంకేం మాట్లాడట్లేదు ఈయన లేకపోతే ఉక్రెయిన్ రష్యా వారి గురించి ఆలోచిస్తున్నాడా ఇజ్రైల్ పాలెస్టైన్ వారి గురించి ఆలోచిస్తున్నాడా అసలు ఏ యుద్ధం గురించి ఆలోచిస్తున్నాడు భయన చెప్పన్నా చెప్పు అట్లీస్ట్ వాటి గురించి ఆలోచించినా కూడా చెప్పేసాయి బిగ్ బాస్ లేదా మన ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నా చేస్తుందా నీకు ఊరికే మబ్బు ముఖం వేసుకొని కూర్చుంటే ఏం చేస్తున్నట్టు భయ ఏమో ఇప్పుడు ఇది హైలైట్ చూడండి పిండి అమర్ని బిగ్ బాస్ ఇంకంతే ఇంకంతా అందరు కులుకుంటారు ఇంకంతే అందరు కులు మమ్మల్ని ఎవరు గుర్తించలేదు బిగ్ బాస్ అంటారు ప్రతి ఒక్కర అర్జును గౌతమ్ ప్రశాంత్ శివాజీ బాగా కాలింది కుల్లుకున్నారు కూడా ఇంకేదో గౌతమ్ హఠాయ అని చెప్పి మళ్ళీ గౌతమ్ తో మాట్లాడతాడు ఇంకా మళ్ళీ ప్రశాంత్ కూడా ఫీల్ అవుతుంటాడు ప్రశాంత్ పట్టించుకోడు ఎవరు పట్టించుకోడా మళ్ళీ అమర్నే పొగుడతాడు ఇంకా శివాజీ అయితే ఇంకా తెగ ఫీల్ అయిపోయాడు అబ్బా మేము ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టినాము వడలు గారెలు ఇవన్నీ వేసినాము మమ్మల్ని పట్టించుకోలేదు ఓకే ఓకే మేము జెన్యున్ గా చేసాం మీరు పట్టించుకోకపోయినా నో ప్రాబ్లం అని ఏదో ఫీల్ అయిపోయాడు అనమాట ఇంకా తర్వాత వస్తుంది అక్కడ మాక్సిమం అందరు టీషర్ట్లు వేసుకున్నారు ఇంకా స్టార్ట్ చూడండి బిగ్ బాస్ వీళ్ళందరూ టీ లు వేసుకొచ్చినారు నేను షర్ట్ వేసుకొచ్చినాను మీరు కొంచెం చూడండి అని చెప్తుంటాడు ఇంకా తర్వాత గేమ్ అయితే బానే సాగుతుంది అండ్ అండ్ రేస్ నుంచి శోభా శివాజీ అవుట్ అయిపోతారు కాబట్టి వీళ్ళిద్దరు పాయింట్స్ కూడా అమర్ క్యాడ్ అనమాట అయినా ఈ అమర్ ప్రతిసారి అడుక్కోవడం మీద బాయ్ మళ్ళీ అసలు చిల్లర కనిపిస్తుంది నువ్వు ఇంకొకరు సపోర్ట్ చేస్తే విన్నర్ కావాలనుకుంటున్నావా నువ్వు సొంతంగా ఆడి విన్నర్ అవుదాం అనుకుంటున్నావా ఏందో మరి క్లారిటీ క్లారిటీ ఉందో లేదు అండ్ ఇక్కడ నిజంగా ఎందుకో శోభ ఏడుస్తుంటే నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది యాక్చువల్ గా నేను ముందు ఈమెకి అసలు సపోర్ట్ చేసేవాడి కాదు తర్వాత తర్వాత చాలా అంటే చాలా మారిపోయింది కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మీదనే ఉంది యాక్చువల్గా నేను కూడా ఇదే అనుకున్నా రేస్ టు ఫినాలి టికెట్ ఈమెకు వచ్చింటే బాగుండేది అని ఎ ఫైటర్ అబ్బా ఎవరిని మోసం అట్లా ఏం చేయకుండా తన కోసం తన ఫ్రెండ్స్ కోసం గట్టిగా నిలబడి పోరాడుతుందబ్బా అదైతే బాగా నచ్చింది నాకు అందుకే నేను కూడా డైలీ షోబాకే యాక్చువల్ గా మీ అందరికి అంటే అమర్ గురించి అర్జున్ గురించి పోగొడతాను కదా వాళ్ళకి ఇస్తా అనుకుంటారేమో కాబట్టి శోభాకే ఇస్తాను నేను అండ్ ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ అమర్ ని మునుగజటెక్కిస్తున్నాడు ఈ శివాజీ ఈ అమర్ నమ్ముతున్నాడో లేదో తెలియదు కానీ నమ్మితే మాత్రం పెద్ద జోకర్ అవుతాడు మళ్ళీ లాస్ట్ లో నమ్మాను మళ్ళీ నమ్మక చేశావు అంటాడు నాకైతే క్లియర్ గా తెలుస్తుంది అది ఏదో శివాజీ ఊరికే మాట్లాడుతున్నాడు అది హార్ట్ఫుల్ గా అయితే చెప్పట్లేదు ఆ మాటలు అండ్ ఎవరు కూడా ఆ కెప్టెన్సీ రేస్ సిచువేషన్ రాంగ్ గానే అయింది ఏమనుకుంటున్నాడై తను అర్జున్ కోసం శివాజీ స్టాండ్ తీసుకున్నాడు అనుకుంటున్నాడు కాకపోతే అమర్ ని గెలిపించకుండా ఉండడానికి అర్జున్ ని అడ్డం పెట్టుకున్నాడని అర్థం కావట్లేదు మళ్ళీ చెప్తున్నా చూడండి ఆడియన్స్ కి రాంగ్ గా అవుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా రాంగ్ గా పోటరవుతుందంట ఏమో బా ఏం రాంగ్ గా అవుతుందో ఏమో ఇది అయితే రాగానే పోటర్ చేస్తున్నారు అండ్ ఈ ప్రియాంక అమర్ టాస్క్ లో ముందు చెప్పినట్టే అమర్దే కొంచెం తప్పుగా అనిపించింది నాకైతే ప్రతిసారి అందరు ఇతనికి సపోర్ట్ చేశారు కదా ఈసారి ఒక్కటి వదిలేస్తే సరిపోతుండే ఏమైతుంది అంటే అమర్ గేమ్ ఆడడం కరెక్టే గానీ బట్ బిహేవియర్ వైజ్ సరిగ్గా లేదు అని చెప్తున్నా అంతే గేమ్ ఆడాల బా బట్ అక్కడ తన ఫ్రెండ్ కదా అంత రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వదిలేసింటే బాగుండేది అని చెప్తున్నాను అంతే నిజంగానే చాలా పాపం అనిపిస్తుంది అబ్బాయి ఈమె ఏడుస్తుంటే ఎందుకు అంటే బాల్ని వదలకుండా చాలా అంటే చాలా ఫైట్ అయితే ఇచ్చింది గట్టిగా ఓకే ఓకే అంతేనండి ఇంకా మీరు ఎవరికి ఓటిస్తున్నారో కమెంట్ చేయండి అని ఒకవేళ ఈ రివ్యూస్ అన్ని కరెక్ట్గా అనిపిస్తే షేర్ చేయండి అబ్బా జస్ట్ చూసి అలా వదిలేకుండా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ హ్యావ్ డే బాయ్